తప్పులు చేసేవాడు మానవుడు ఆ తప్పుల్ని క్షమించేవాడు దేవుడు ఇలా సమస్త మానవాళి పాపాలను తనపై వేసుకొని తనని అంతమొందించిన వారిని కూడా క్షమించిన దైవదూత జీసస్ ఆయన నెత్తిపై ముళ్ళ కీరటం పెట్టి వీపుపై సిలువని వేసి కిలోమీటర్ల కొరడాతో కొట్టుకుంటూ నడిపించారు రోమను అతి కిరాతకంగా సిలువ వేసి అంతమొందించారు ఆ రోజునే గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటారు మరి అంత దారుణమైన రోజుని ఎందుకు గుడ్ అని అంటారు నిజానికి అది బ్యాడే కావాలి కదా తెలుసుకుందాం పదండి క్రీస్తు మత విశ్వాసం ప్రకారం క్రీస్తును సిలువ వేయటం శుక్రవారమే జరిగింది క్రైస్తవులను ఎంతో బాధించే ఆ రోజుని గుడ్ ఫ్రైడేగా జరుపుకోవడం కారణం యేసు ఇచ్చిన సందేశమే సమస్త మానవాళి పాపాలను తనపై వేసుకున్నాడు యేసు నా ప్రజలు అమాయకులు వారికేమీ తెలియదు వారి పాపాలను మన్నించి వారికేసే శిక్ష నాకు వేయమని పరమాత్మను వేడుకున్న మహనీయుడు అప్పటి రోమన్లు ఆయనకు సిలువ వేస్తున్న సమయంలో చివరిసారిగా ఓ సందేశం ఇచ్చారు జీసస్ ఎంతటి వారైనా సరే పొరుగువారిని ప్రేమించాలని వారి తప్పులను క్షమించాలనే సందేశాన్ని ఇచ్చారు తన ప్రాణాలు పోతున్న మానవాళి కోసం అంత మంచి సందేశాన్ని ఇచ్చారు కాబట్టి ఆ సూక్తిని అందరూ పాటించేందుకు ఈ శుక్రవారాన్ని గుడ్ ఫ్రైడే అని హోలీ ఫ్రైడే అని అలాగే గ్రేట్ ఫ్రైడే అని జరుపుకుంటారు క్రైస్తవులు సిలువను మోస్తూ యేసుక్రీస్తు 6 గంటల పాటు విపరీతమైన బాధను అనుభవించాడు తరువాత సిలువపై 3 గంటల నరకయాతన పడ్డాడు క్రైస్తవుల మత విశ్వాసం ప్రకారం మధ్యాహ్నం 12 నుంచి 3 వరకు యేసుని సిలువ వేసిన ప్రాంతమంతా చీకటి అలుముకుందట చివరిగా ఒక పెద్ద ఆర్తనాదంతో క్రీస్తు తన శ్వాసను విడిచిపెట్టడంతో అక్కడ భూమి కంపించిందని గోపురాలు బద్దలయ్యాయని అక్కడి కాపలాదారుడు ప్రత్యక్షంగా చూసి ఇతను నిజంగానే దేవుని కుమారుడు అన్నట్టు మతబోధకులు చెబుతుంటారు యేసు షిరిడి సాయి గాంధీ ఇలా చరిత్రలో చాలా మంది గొప్పవారిని తీసుకుంటే ఓ కామన్ విషయం బోధపడుతుంది అదే ఎదుటివారు ఎంత చెడు చేసినా క్షమించే గుణంతో వారిపై విజయం సాధించొచ్చని సువార్తల ప్రకారం క్రీస్తు అనుచరుడైన యూదా ఇస్కరియోతో నమ్మక ద్రోహం వల్ల రోమన్లు క్రీస్తుని ఖైదు చేశారు కేవలం 30 వెండి నాణేల కోసం దేవుడైన గురువుకే ద్రోహం చేశాడు శిష్యుడు అయినా కూడా చిరునవ్వుతో తన శిష్యుణ్ణి క్షమించారు జీసస్ సిలువ వేస్తున్నంతసేపు రుధిరం స్వేదంలా శరీరమంతా కారుతున్నా వారిని క్షమించాల్సిందిగా పరమాత్మను వేడుకున్నాడు చివరికి సిలువ వేసిన తరువాత 3వ రోజు అంటే ఆదివారం తిరిగి పునరుత్థానం చెందాడని క్రైస్తవ మతం చెబుతోంది ఆ ఆదివారాన్ని ఈస్టర్ ఆదివారం అంటారు దైవాంశ సంభూతుడైన జీసస్ అంతటి మంచి సందేశం ఇచ్చాడు కాబట్టే ఈ గుడ్ ఫ్రైడేని మంచిగా నిదర్శనంగా క్షమాగుణానికి సాక్షి భూతంలా జరుపుకుంటారు సో జీసస్ భక్తులందరికీ హ్యాపీ గుడ్ ఫ్రైడే